స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కార్కు బిగ్ షాక్ ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం స్కిల్ కేసులో 17A తీర్పు తర్వాతే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను విచారిస్తామని తెలిపింది. ఇక ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబును కట్టడి చేయాలని జగన్ ప్రభుత్వం పన్నాగం పన్నింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా చంద్రబాబును అడ్డుకోవాలంటూ సుప్రీంలో వేసిన పిటిషన్లో సిఐడి కోరింది. మధ్యంతర బెయిల్ సమయంలో హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న అభ్యర్థించింది. అయితే సిఐడి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనే విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సవాల్ చూసింది. గత వారం సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం విచారణకొచ్చింది. ఈ సందర్భంగా సిఐడి తరఫు లాయర్లు వాదనలు తిరస్కరిస్తూ స్కిల్ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబుకు సూచనలు చేసింది. మరోవైపు ఇరు పక్షాలు కూడా కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.